హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఉడన్ లైక్ చేసి షేర్ చేయండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 1 నుంచి కొన్ని కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు. అవి సో ఆ యొక్క రూల్స్ ఏంటి, దేనికి సంబంధించి పూర్తి రూల్స్ రూపొందించారు, అవి ఏ దేనికి రూల్స్ అమలు చేస్తున్నారు, అవి మనపైన ఏ విధమైన ప్రభావం చూపుతున్నాయనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ, బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి వీడియోను తప్పకుండా చూడండి. ఇక అక్టోబర్ 1 నుంచి వచ్చే కొత్త రూల్స్ కోసం ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఆ నోటిఫికేషన్ ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోను లైక్ చేయండి. ఇక వీడియోలో చూసినట్లయితే అక్టోబర్లో వచ్చే మార్పులు ఇవే. జనన మరణాల నమోదు చట్టం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. అడ్మిషన్లు అండ్ లైసెన్స్ అండ్ ఓటర్ ఆధార్ ఉద్యోగుల కోసం ఒక బర్త్ సర్టిఫికెట్ను సింగిల్ డాక్యుమెంట్గా వినియోగించవచ్చు. అండ్ ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించేందుకు ఎల్ఐసి తీసుకొచ్చిన పాలసీ గడువు అక్టోబర్ 31 ముగుస్తుంది. ఇక తర్వాత వచ్చేసి మరొకటి ఏంటి అంటే అక్టోబర్ 1 నుంచి తమకు వచ్చిన పేమెంట్ నెట్వర్క్ను రూపే అండ్ వీసా మాస్టర్ వినియోగదారులు ఎంచుకునే పెసులుబాటును అయితే ఆర్బీఐ కల్పిస్తుంది. ఇది ఫ్రెండ్స్ అక్టోబర్ 1 నుంచి వచ్చే కొత్త మార్పులు అండ్ కొత్త రూల్స్ ఇవే అండి. వీడియో లైక్ చేయండి.